माजी मंत्री विवेकानंद रेड्डी हत्य केसलो अप्रूवल गा मारिन ड्राइवर दस्तगिरिकी सरैन रक्षण कल्पिंचालनी टीडीपी एम्मेल्सी बीटेक रवि डिमांड चेशारु। ई संदर्भंगा नगरंलोनी गायत्री टवर्सलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो आयन गन्मेन्लनु मार्चडं तनकु एदैना जरिगिते मुख्यमंत्री बाध्यत वहिंचालनी चेप्पडं चूस्ते विवेक हत्य वेनुक एवरु प्रधानंगा उन्नारन्नदी स्पष्टंगा अर्थमवुतुंदन्नारु। ड्रैवर् दस्तगिरिकी जिल्ला पोलीसुलु प्रभुत्वं भद्रत कल्पिंचाल्सिन अवसरं उंदन्नारु। विवेकानंद रेड्डी हत्य केसुलो ఇటీవల జగన్ సోదరి శర్మిల సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా దస్తగిరి అప్రూవల్ గా మారిన సందర్భంలో చెప్పిన విషయాలనే పేర్కొన్నారని అన్నారు। ఈ కేసులో నిందితులకు కనీసం బెయిల్ కూడా రాదని త్వరలోనే కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా ఖాయమని బీటెక్ రవి అన్నారు। అతనికి ఇచ్చిన గన్మెన్లు అతనికి రక్షణ ఉండాల్సిన గన్మెన్లే భయపడే పరిస్థితులు ఉన్నాయంటే అతని మీద ఏ రకంగా టార్గెట్ చేశారు అనేది కూడా మీరు ఆలోచన చేయండి। అయినా ఏదేమైనా అతను అప్రూవర్ గా మారి ఏదైనా తప్పు చేసినాడో ఒప్పు చేసినాడో ఇది జరిగిందని వాస్తవం చెప్పినప్పుడు అతన్ని కాపాడాల్సిన బాధ్యత లోకల్ ఎస్పీ మీద ఉంటది, సిబిఐ మీద ఉంటది, సాక్షాత్ ముఖ్యమంత్రి మీద కూడా ఉంటది। ఇంకా నా ప్రాణానికి ఏమన్నా జరిగితే ముఖ్యమంత్రి బాధ్యత వహించాలనే చెప్పుకునే దీన స్థితికి ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు అప్రూవర్ గా వచ్చి మారిన వ్యక్తి ఉన్నాడంటే ఆ తర్వాత ఏమనుకోవాలా? ఇంకోటి కూడా మీరు గమనించాల్సిన విషయము అతనికి ఏదైనా ప్రమాదం కానీ ఇంకోటి జరుగుతానే అతను ఆటోమేటిక్గా సిబిఐ వాళ్ళనే అప్రోచ్ అవుతాడు। ఎందుకంటే సిబిఐ వాళ్ళ దాంతోనే సిబిఐ రికమెండ్ చేసింటేనే అతనికి సెక్యూరిటీ అంతా ఇచ్చినారు। సిబిఐ వాళ్ళు ఆటోమేటిక్గా నాకు ఇట్లా ఉంచారంటే పోయి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వండి అంటే ఆల్మోస్ట్ ఆల్గా సిబిఐ వాళ్ళు చెప్పిందే డైరెక్షన్లోనే అతను అతనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా బాధ్యత వహించాలా, జగన్మోహన్ రెడ్డి వల్లనే నాకు ప్రమాదం ఉన్నట్లు మాట్లాడినా అంటే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే దానికి అంటే దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందనే దానికి ఇంతకన్నా ఆ తర్వాత నిదర్శనం కూడా లేదు। దస్తగిరి ప్రాణాలకు ఎందుకంటే గతంలో పరిటాల ఇష్యూలో కానీ మధుసీనుటి ఇలాంటివి కానీ ఇంకా కొన్ని అనేకమైనటువంటి ఉదాహరణలు జరిగినాయి కాబట్టి దస్తగిరి ప్రాణాలకు చాలా ప్రమాదం ఉంది, అతన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద సిబిఐ మీద ఉంది, అతనికి ఏం జరిగినా